చెప్పాలి డేర్ గా. నేను కూడా మీ మాటలన్నా లిక్కర్ అన్నా నాకు చాలా ఇష్టం సార్. లిక్కరా? ఏ లిక్కరు? ఫస్ట్లీ మీ మాటల్లో ఎంత మత్తు ఉంటుందో లిక్కర్ తాగిన తర్వాత కూడా అంతే మత్తు ఉంటుంది. మీ ఏజ్ కి మత్తు ఎక్కేంత లిక్కర్ తాగుతారా? అది నా ఆశ్చర్యం. ఐ మీన్ మత్తు అంటే నిజంలో ఉండే మత్తు. ఓకే, మీ మాటల్లో ఉండే నిజం అలాగే మత్తు తాగిన తర్వాత వచ్చే నిజం చాలా ఆనెస్ట్ గా ఉంటాయి, అందుకే నాకు ఇష్టం. థ్యాంక్ యూ, దట్స్ ఎ బిగ్ కాంప్లిమెంట్. యా. అండ్ సార్, నా క్వశ్చన్ ఏంటంటే, మీరు లవ్లో ఎమోషన్స్కి ఎక్కువ వాల్యూ ఇస్తారా లేదా సెక్షువల్ పార్ట్కి ఎక్కువ వాల్యూ ఇస్తారా? ఐ థింక్ సెక్స్ ఆల్సో ఈజ్ అన్ ఎమోషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఐ థింక్ ఇప్పుడు డెఫినెట్గా ఇప్పుడు ఒక చారిటీ ఆర్గనైజేషన్స్ ఉంటాయి, మదర్ థెరిసా లేకపోతే వేరియస్ పీపుల్ అండ్ ఎవరు ఒక బడుగు వర్గాలు లేకపోతే ఏదో పర్టిక్యులర్ దానికి సేవ చేస్తూ ఉంటారు, అది వాళ్ళ జీవితాశయం. నేనేమో అందమైన అమ్మాయిలకు సేవ చేయడం నా జీవితాశయం పెట్టుకోను. అందమైన అమ్మాయిలు అదో అదొకటి బ్రాకెట్ పెట్టుకోండి, స్త్రీ జాతి అని చెప్పట్లా. నాకు ఒంటింట్లో ఉండే ఆడవాళ్ళు అంటే చాలా చిరాకు, అండ్ వంట స్పేస్ లేకపోతే పనులు చేస్తూ ఉండాలి, లేకపోతే దేవతల్లాగా తిరుగుతూ ఉండాలి, అది నా దట్ ఈస్ మై వరల్డ్ వ్యూ. సో బేసిక్లీ వాట్ ఈస్ ద క్వశ్చన్? సో బికాస్ దాని మొలాన సెక్స్కి ఎందుకు ఎక్కువ ఇస్తారంటే, నేను ఒక పర్టిక్యులర్ టైంలో నేను మ్యారీడ్, ఇంకొక టైంలో నాకు లాంగ్ టర్మ్ రిలేషన్షిప్, ఆ లాంగ్ టర్మ్ కొంచెం షార్ట్ అయిపోయి ఇప్పుడేమో నేను సెక్స్ చేసిన అంతసేపే లవ్ చేస్తా, అది తగ్గి ఆ టైంకి రీచ్ అయింది అన్నమాట. సో సార్, నా నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి, ఇప్పుడు సెక్స్ చేసినప్పుడు లవ్ చేస్తారు, అది క్వశ్చన్. పాయింట్ బి నోటీస్డ్, అందుకని ఇందాక ఫస్ట్ చెప్పాను కదా, రెండు ఇంటర్ట్వైన్డ్, దే కెనాట్ ఎగ్జిస్ట్ వితౌట్ ఈచ్ అదర్. ఓకే సార్, నా నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, లాస్ట్ 3 to 4 ఇయర్స్లో మీరు చేస్తున్న మూవీస్ ఏవైతే ఉన్నాయో అది మన ఆడియన్స్కి ఎప్పుడు వస్తున్నాయి ఎప్పుడు వెళ్తున్నాయి అనేది అంత ఐడియా లేదు, ఎందుకు దానికి రీజన్ ఏమైనా ఉందా? ఐ కాంట్ సే ఎనీ రీజన్. ఇప్పుడు కోవిడ్ టైంలో వి మేడ్ సమ్ వెరీ స్మాల్ ఫిల్మ్స్, ఈ నీష్ దానికి వేరే వేరే కారణాలు వచ్చు. సో సార్, నెక్స్ట్ ఏంటంటే, ఇప్పుడు మీ వే ఆఫ్ థింక్లో గర్ల్ అంటే చాలా థింగ్స్ ఉంటాయి, ఒక బ్యూటిఫుల్ అని చెప్పి చాలా డిస్క్రైబ్ చేస్తారు, మీకు ఎలా ఫీలింగ్స్ ఉంటాయో గర్ల్స్కి కూడా ఒక అబ్బాయి మీద అంతే ఫీలింగ్స్ ఉంటే దాన్ని కూడా ఒక ఫిలింలా చేసి మీరు అమ్మాయిల ఫీలింగ్స్ని? అది లేదని ఎవరు చెప్పారు? ఫస్ట్ ఆఫ్ లేదని ఎవరు అన్నారు? అంటే మీ వే ఆఫ్లో అది డిఫరెంట్గా తీస్తారు కదా సార్, మీ వే ఆఫ్లో మాకు కావాలని మేము అనుకుంటున్నాం. అచ్చా, అట్లా నాలాంటి ఒక అమ్మాయి. దట్స్ ఎ గుడ్ ఐడియా. యా, ఎస్, ఇది 100% చేస్తాను ఈ సినిమా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్. మరిన్ని వీడియో అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.